हाय व्यूअर्स, वेलकम टू माय चैनल। की मा चैनल इंका एवरन सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब माय चैनल एंड क्लिक द बेल आइकॉन फॉर मोर वीडियोस। सो टुडे आई विल एक्सप्लेन इन दिस वीडियो 7th क्लास मैथ्स एंड टीचर्स एक्सरसाइज 7। ओके, इन दिस चैप्टर 3rd, 4th, 5th प्रॉब्लम्स आई विल एक्सप्लेन। सो फर्स्ट टू प्रॉब्लम्स ऑलरेडी एक्सप्लेन इन द बिफोर वीडियो। इफ यू वांट दैट आई विल गिव लिंक इन द डिस्क्रिप्शन बॉक्स, सी देयर। So third problem here, the temperature at 12 noon was 10 degrees centigrade above zero. So temperature ela undanta at 12 noon ki 10 degrees centigrade above zero. Above zero ante positive ga iskuntam, below zero ante negative ga iskuntam, okay na? So ikkada above zero undi kabatti 10 degrees centigrade positive anamata. If it decreases at the rate of 2 degrees centigrade per hour until midnight, ante 12 నోన్ కి ప్రెజెంట్ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, ఓకేనా, పాజిటివ్ గా. సో అక్కడ నుంచి ఎవ్రీ అవర్ 2 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అనేది డిక్రీజ్ అవుతుందంట టెంపరేచర్. ఎప్పటి వరకు? అంటిల్ మిడ్ నైట్ వరకు అది ఎవ్రీ అవర్ 2 డిగ్రీస్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. అట్ వాట్ టైమ్ వుడ్ బి ద టెంపరేచర్ బి 8 డిగ్రీ సెంటీగ్రేడ్ బిలో జీరో? అంటే ఇక్కడ ప్రెజెంట్ 10 డిగ్రీస్ ఉంది కదా, ఇది 8 డిగ్రీ సెంటీగ్రేడ్ బిలో జీరో అంటే మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఏ టైంలో వస్తుంది టెంపరేచర్ అనేసి, అదొక క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయాలా. అండ్ వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్, అంటే మిడ్ నైట్లో ఎంత టెంపరేచర్ ఉంటుంది. సో హియర్ 2 క్వశ్చన్స్ ఆర్ దేర్. సో హియర్ వి షుడ్ ఫైండ్ అవుట్ ది టైమ్ కే ఫర్ మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ అదర్ వన్ ఈజ్ వి షుడ్ ఫైండ్ అవుట్ ది టెంపరేచర్ అట్ మిడ్ నైట్. ఓకే, సీ హియర్. So given the temperature at 12 noon is 10 degrees centigrade. Next, the rate of decreasing temperature per hour 2 degrees centigrade. The question lo ichcharu kada, per hour ki 2 degrees centigrade decrease avutundi. Next, the temperature be 8 degrees centigrade below zero. How to write that one? Minus 8 degrees centigrade. Next, we should do difference. ఓకే, ప్రెజెంట్ టెంపరేచర్కి మైనస్ 8 డిగ్రీస్ మనం డిఫరెన్స్ చేస్తాం, ఓకేనా, టైం ఫైండ్ అవుట్ చేయడానికి. డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఈస్ 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మైనస్ ఆఫ్ మైనస్ 8 డిగ్రీస్ సెంటీగ్రేడ్. హియర్ సి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇట్ విల్ కమ్. సో 10 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 18 డిగ్రీస్ సెంటీగ్రేడ్, ఓకేనా. సో దిస్ వన్ 18 డిగ్రీస్ వీఆర్ టేకింగ్ అండ్ డివైడెడ్ బై 2 వీఆర్ టేకింగ్. ఎందుకు 2 తీసుకుంటున్నామంటే ఎవ్రీ అవర్కి 2 డిగ్రీస్ సెంటీగ్రేడ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి 2 తీసుకొని డివైడ్ చేయాలండి. సో 9 అవర్స్, అంటే 9 అవర్స్, 12 నూన్ తర్వాత 9 అవర్స్కి మనకి మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందంట. అది అంటే 9 అవర్స్ అంటే 9 o'clock అని. ఓకే, సో హౌ టు రైట్ దిస్ వన్? ద టైమ్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ బిలో జీరో ఇస్ అట్ 9 o'clock. దిస్ ఏదైనా రాయొచ్చు, లేదు ఇది అవసరం లేదు అనుకుంటే ఎంత పెద్దగా ఇది లీవ్ చేయండి, ఏదైనా రాయొచ్చు. దేర్ ఫోర్ అని పెట్టేసి అట్ 9 o'clock ద టెంపరేచర్ వుడ్ బి మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే 9 o'clockకి టెంపరేచర్ ఎంత ఉంది, మైనస్ 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందని, ఓకేనా. నెక్స్ట్ మిడ్ నైట్కి టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అట్ మిడ్ నైట్ ద టెంపరేచర్ ఈజ్. సో ప్రెజెంట్ టెంపరేచర్ ఆఫ్టర్వర్డ్స్ ప్రెజెంట్ టెంపరేచర్కి మనం 12 అవర్స్ యాడ్ చేయాలి. ఎందుకు? 12 నూన్కి స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్, నెక్స్ట్ మిడ్ నైట్ ది 12, అంటే ఇక్కడ 10 కదా, 12 నూన్కి 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంది. సో 10 + 12 × -2, ఎందుకు? ఇది 12 అవర్స్ తర్వాతే కదా మిడ్ నైట్ వచ్చింది మనకి, అండ్ ఎవ్రీ అవర్కి 2 - 2 డిగ్రీస్ డిక్రీజ్ అవుతుంది టెంపరేచర్. సో 12 × -2, సో 10 + −2 = 24. సో డూ సబ్ట్రాక్షన్ అండ్ కీప్ ది బిగ్గర్ నెంబర్ సైన్. సో -14 డిగ్రీస్ సెంటీగ్రేడ్, అంటే మిడ్ నైట్ ఎంత ఉంది టెంపరేచర్, -14 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంది, ఓకేనా. మీకు ఎవరికైనా క్వాలిటీ స్క్రీన్ షాట్ తీసుకొని కాపీ చేసుకోండి. నెక్స్ట్ 4th వన్, ఇన్ ఏ క్లాస్ టెస్ట్ +3 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ అండ్ నో మార్క్స్ ఫర్ నాట్ అటెంప్టింగ్ ఎనీ క్వశ్చన్. అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఇస్తున్నారు అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి -2 మార్క్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఏదైనా క్వశ్చన్ ఏదైనా అటెంప్ట్ చేయలేదంటే దానికి 0 మార్క్స్ అంట, అంటే పాజిటివ్ మార్క్స్ లేవు, నెగిటివ్ మార్క్స్ లేవు. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, రాధికా స్కోర్డ్ 20 మార్క్స్. రాధికాకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 20 మార్క్స్ అన్నమాట. ఇఫ్ షీ
has got 12 correct answers. How many questions has she attempted incorrectly? అంటే 12 కరెక్ట్ రాసింది అంటే ఎన్ని రాంగ్ రాసింది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్, మోహిని స్కోర్స్ -5 మార్క్స్ ఇన్ దిస్ టెస్ట్, అంటే నెగిటివ్ మార్క్స్ స్కోర్ చేసింది మోహిని. సో దో షీ హ్యాస్ గాట్ 7 కరెక్ట్ ఆన్సర్స్, 7 కరెక్ట్ ఆన్సర్స్ రాసినా మనకు నెగిటివ్ మార్క్స్ వచ్చినాయి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ, ఇక్కడ కూడా ఎన్ని రాంగ్ రాసిందో అది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? Given, marks given for every correct answer is equals to 3 marks. Marks given for every incorrect answer is equals to -2 marks. And marks given for not attempting any question. అంటే ఏదైనా క్వశ్చన్ మనం టచ్ చేయలేదనుకో దానికి ఏ మార్క్స్ ఉండవు అనమాట, నెగిటివ్ మార్క్స్ ఉండవు, ఏమి ఉండవు, 0 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్, రాధికా స్కోర్ 20 మార్క్స్, నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ షీ రోట్ ఈస్ 12. ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది మార్క్స్ ఫర్ దట్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్స్ తెలుసు, అందు నుంచి మనం మార్క్స్ ఫైండ్ అవుట్ చేసామన్నమాట, ఆ కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేసింది అని. సో మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 × 3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 36 మార్క్స్. కరెక్ట్ ఆన్సర్స్కి 36 మార్క్స్ వచ్చినాయి. సో మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్, అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ స్కోర్ ఏమో 20 మార్క్స్, కానీ కరెక్ట్ రాసిన దానికేమో 36 మార్క్స్ వచ్చినాయి, అంటే హైయెస్ట్ వచ్చినాయి. డూ సబ్ట్రాక్షన్, 20 అంటే టోటల్ స్కోర్ మైనస్ కరెక్ట్ ఆన్సర్స్, టోటల్ స్కోర్ మైనస్ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్, సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోతుంది. 20 − 36, దట్ ఈస్ ఈక్వల్స్ టు -16 మార్క్స్, అంటే నెగిటివ్ మార్క్స్ ఎంత, -16 మార్క్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఎన్ని రాంగ్ రాసిందో అని. నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మార్క్స్ డివైడెడ్ బై, సో మార్క్స్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్, సో -16 / -2. ఓకేనా? సో -, విల్ గెట్ క్యాన్సిల్, అంటే ఇలా వస్తుంది -16 / -2, అని -, విల్ గెట్ క్యాన్సిల్, అండ్ 2 × 1 = 2, 8 = 16. సో ఆన్సర్ ఈజ్ 8. సో హౌ మెనీ షీ రోట్ రాంగ్, 8 ఆన్సర్స్ రాంగ్. నెక్స్ట్ ఇన్ ది సెకండ్ వన్, మోహిని స్కోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు -5, షీ స్కోర్డ్ నెగిటివ్ మార్క్స్ -5. ఓకే, మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్, ఫస్ట్ తను ఎన్ని కరెక్ట్ రాసిందని చెప్పినారు, 7 కరెక్ట్ రాసిందని చెప్పినారు కదా, అంటే నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ రాయాలండి ఒక స్టేట్మెంట్, మీరు కింద రాసుకోండి, నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7. ఓకే, ఆఫ్టర్ వర్డ్స్ దిస్ వన్, మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్. సో 7 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 21 మార్క్స్. అండ్ మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ సేమ్ ఇలాగే అనమాట, ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్ ఎన్ని, టోటల్ స్కోర్ మైనస్ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్, -5 − 21, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు -26 మార్క్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్కోర్ డివైడెడ్ బై, అండ్ హియర్ దిస్ వన్ ఈజ్ నెగిటివ్ మార్క్స్, -26 / -2, దట్ ఈస్ ఈక్వల్స్ టు +13. ఓకే, నా సో -2 మార్క్స్ కదా అక్కడ ఇస్తున్నది ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్కి. సో ఇక్కడ +13, అంటే తను ఎన్ని రాంగ్ రాసింది, టోటల్గా 13 రాంగ్ రాసింది, అంటే నెగిటివ్వే ఎక్కువ వస్తాయి కదా మార్క్స్, కాబట్టి తనకి నెగిటివ్లో వచ్చినాయి. కరెక్ట్ రాసిందేమో 7, కానీ రాంగ్ రాసింది టోటల్ 13 రాసింది, కాబట్టి తనకి -5 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? ఫిఫ్త్ ప్రాబ్లమ్, అన్ ఎలివేటర్ డిసెన్స్ ఇంటూ ఏ మైన్ షాఫ్ట్ అట్ ది రేట్ ఆఫ్ 6 m/min. అంటే ఇక్కడ ఒక ఎలివేటర్ ఉందండి, అది ఇలా మైన్ చేస్తుంది, అది ఎంత, 1 min/s మైన్ చేస్తుందంట, అంటే ఇలా హోల్ చేస్తుంది అనేసి. ఓకేనా? ఎలివేటర్. నెక్స్ట్, ఇఫ్ ద డిసెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 m అబోవ్ ది గ్రౌండ్ లెవెల్, అంటే ఈ గ్రౌండ్ లెవెల్కి 10 m అబోవ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఆ ఎలివేటర్ని, ఓకే, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు రీచ్ -350 m, అంటే ఎంత టైం తీసుకుంటుంది -350 m డిసెంట్ చేయాలంటే అంటున్నారు. సో అంటే ఇది ఒక గ్రౌండ్ లెవెల్ అనుకుందామండి, ఇది గ్రౌండ్ లెవెల్, ఇక్కడ ఎంత మనం డిసెండ్ చేయాలంటే -350 m డిసెండ్ చేస్తాం. సో స్టార్ట్ చేయడం గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయట్లేదు, ఇక్కడ 10 m అబోవ్ ది గ్రౌండ్ లెవెల్ అన్నారు, అంటే గ్రౌండ్ లెవెల్కి 10 m అబోవ్ నుంచి ఇక్కడ నుంచి అది డిసెండ్ చేస్తున్నారు, ఇలా మైన్ చేయాలన్నమాట. ఓకేనా? సో టోటల్ లెంత్ టు బి డిసెండ్, అంటే టోటల్గా ఎంత డిసెండ్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ -350 m, ఇక్కడ 10 m, 10 m డిసెండ్ చేస్తున్నారు కదా నెగిటివ్గానే, సో -350 - 10, దట్ ఈస్ ఈక్వల్స్ టు -360 m టోటల్ ఇంత లెంత్ డిసెండ్ చేయాలన్నమాట. సో రేట్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ఎలివేటర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 m/min. ఇది క్వశ్చన్లోనే ఇచ్చారు కదా, 1 min ఎంత డిసెండ్ చేస్తుందంటే 6 m అన్నమాట. నెక్స్ట్ టోటల్ టైం టు డిసెండ్, అంటే ఎంత టైం తీసుకుంటుంది, సో టోటల్ లెంత్ -360 / స్పీడ్, ఓకేనా,
डिस्टेंस है. सो हियर फॉर्मूला इज देयर, टाइम इज इक्वल्स टू डिस्टेंस बाय स्पीड. दिस इज द फॉर्मूला. सो डिस्टेंस बाय स्पीड తీసుకుంటాం. नाउ डू डिवीजन. ओके सिक्स वन जो सिक्स और डू कैंसलेशन. सिक्स सिक्स थर्टी सिक्स अंड सिक्स जीरो जीरो अंटे सिक्सटी मिनट्स. नेगेटिव सिक्सटी मिनट्स उंडवु कदंडी, अंदुके अदि सिक्सटी मिनट्स नि डैरेक्ट गा वन अवर अनि तीसुकुंटाम. अंटे वन अवर पड़तुंदन्नमाट टोटल माइनस थ्री सिक्सटी मीटर्स नि डिसेंड चेयडानिकि. ఓకేనా, టోటల్ త్రీ ప్రాబ్లమ్స్ అర్థమయ్యా మీకు. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి.